రేణిగుంట ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైడ్రామాకు తెరతీశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి చిత్తూరు తిరుపతిలో దీక్ష చేసేందుకు చంద్రబాబు సిద్ధమవగా ఎన్నికల కోడ్ దృష్ట్యా దీక్షలు ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఎస్ఈసీ అధీనంలో అధికారులు పనిచేస్తున్నారు. ఐదుగురికి మించి ప్రచారంలో పాల్గొనకూడదని నిన్ననే ఎస్ఈసీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. చంద్రబాబు నాయుడు తిరుపతిలో చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పల నాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని అన్నారు. కానీ ఆయన వినకుండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారని అందుకే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి, నేను వెళ్తాను, మీరు నా వెనకాల ఫాలో అవ్వండి. నేను ఎక్కడ పోను, నా తిరుగుద్దండి, నా తిరుగుద్ది, నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి, నేను ఎందుకు తిరుగుతుంది, నా తిరుగుద్దు, నా తిరుగుద్ది, నా దగ్గర నాకు ఆనర్ వద్దండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఈస్ ఆనర్, దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు, నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు, మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే ఇప్పుడు ఏడు కూర్చోవాలి మీరని చెప్పి చిందని కట్టే బంధి నా దొరికింది కదండి, కొంచెం నేను అంత గొప్ప ఉండదు కదా, నేను ఆఫీస్ కదా, నా దొరిక గొప్ప ఇక్కడికి వెళ్ళాను తెలియని చేశారు.